She left behind here. జలకం 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 బ్యాగేస్ అందరికీ హాయ్. చాలా వరకు మన విలేజెస్ అయితే నన్ను ఒక ఆట ఆడుకున్నారు గైస్, అండ్ మొత్తం అయితే నింపలేదు. సో ఈ సైడ్స్ అయితే చూసారు కదా, వీళ్ళందరూ మొత్తం ఫార్మర్స్. సో ఎమరల్డ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఎక్కువగా ఫార్మర్స్ అయితే ఈజీగా ఉంటుందని అయితే నేను ఫార్మర్స్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈజీ ప్రాసెస్ ఉంది కానీ బట్ వీళ్ళే కొంచెం బెస్ట్ అనిపించింది, అండ్ మనకు ఆల్రెడీ ప్లాంట్స్ అయితే బాగానే పెరుగుతున్నాయి కాబట్టి. సో అందుకని వీళ్ళనైతే ఫార్మర్స్ పెట్టేశాను, అండ్ ఇక్కడ ఇంకొంతమంది రావాలి గైస్. ఆల్రెడీ ట్రాక్సెస్ పెట్టేశాను, సో ఇక్కడ కూడా ఒకటి పెట్టడం మంచిది. ఓకే ఓకే, ఇది ఉంది కదా. సో ఇది ఉంటే ఇక్కడ పెట్టలేము, సో దీన్ని తీసేసి ఇంకోటి అయితే పెడదాం అండి, ఇక్కడికి వస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ మొత్తం అండ్ ఇంటీరియర్ అయితే ఇంకా సెట్ చేయలేదు ఇవి మొత్తం, అండ్ దీనికి సంబంధించిన బిల్డ్ అన్ని మీకైతే టైం ల్యాప్స్లో ఉంటుంది. సో అక్కడైతే మీరు చూడొచ్చు, అంటే టైం ల్యాప్స్ మీకు వస్తుంది అనుకోండి, ఇప్పుడు అది మ్యాటర్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను జస్ట్ ఇవన్నీ అయితే అక్కడ పడేసాను, అండ్ ఇక్కడ చూసారు కదా, సో వీళ్ళకి కావాల్సినవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ. సో ఇక్కడ వీళ్ళతో ట్రేడింగ్ ఏమేమి చేస్తాం అనేది అయితే అన్నీ ఉన్నాయి, అంటే అన్నీ చేయొచ్చు బట్ ఇంకా అయితే మనం సెట్ చేయలేదన్నమాట, ఇక్కడైతే తీయాలి. ఓకే, సో విలేజెస్తోని మన జాంబీస్ అయితే ఏం చేయలేమన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళి కొట్టలేవు, క్రీపర్ అయితే పేలింది. సో దానివల్ల చెస్ట్లు ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావట్లేదు. సో ఎక్కడో పడేసాను చెస్ట్లో, అవి ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టానా ఎక్కడ పెట్టానా అయితే గుర్తు రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే కొత్తగా చెస్ట్లు అయితే చేసుకుందాం, అండ్ క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ ఇట్లా తప్పించుకోమని తిరుగుతుంది కదా ఇస్తుంది అక్కడి నుంచి నాకు సక్రమంగా కనపడకుండా. సో ఇవి 8 ఉన్నాయి కదా, మనకైతే ఆల్రెడీ చేశాను బట్ ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు, అండ్ ఇవన్నీ అయితే తీసేయాలి.
ఫ్రంట్ లొకేషన్ ఇటు అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి గైస్, సో ఇక్కడ ఇంకొకటి కడదామని అయితే మొత్తం ఎక్స్టెండ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. సో అది ఇంకా పని జరుగుతుంది. అండ్ ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళి ఒక స్లీప్ వేసేద్దాం. సో ఇక్కడ మనం హాపర్ బెడ్ పెట్టాల్సిందే. లోపల ఏమన్నా మనకి రైల్స్ అవన్నీ ఆగిపోయి ఉన్నాయి, అంటే వీళ్ళని తీసుకొని వచ్చిన రైల్స్ అక్కడే కొన్ని పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే సరిగ్గా రావట్లేదు. వస్తేనేమో వాళ్ళని కొడుతున్నానంటే పొరపాటున చేయి తగులుతుంది. సో అదే నాకు మెయిన్ రీజన్గా కొంచెం భయపడి నేనైతే వాటిని తీయలేదన్నమాట. కొంచెం ఈ ట్రాప్ డోర్స్ అయితే పెట్టేద్దాం ఇక్కడ. హలో, ఓకే ఓకే. సో ఇలా ట్రాప్ డోర్ సెట్ చేసుకొని నీట్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడైతే బాగుంది. అండ్ యాక్చువల్గా నేను ఇదిగోండి, సో ఇట్లా ఇటు ఇంకోటి, సో ఇదంతా ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు కదా, అండ్ ఇక్కడేమో మనకి ఎంచైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇక్కడ కట్టేదానికి ఎంచైన్మెంట్ ఇచ్చేవాళ్ళు అందరినీ పెట్టేసి, సో ఇక్కడ పేపర్ సో ఎక్స్ట్రా ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఎంచైన్మెంట్ ఇచ్చున్నారు కదా మెండింగ్ అవన్నీ, సో వాళ్ళని ఇక్కడ పెట్టేద్దాం. అండ్ చాలా వరకు అందరూ బయటకు తప్పించుకొని తిరుగుతున్నారు కదా, సగం మంది అయితే జాంబీ చేతులు ఫసక్ అనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఇందాకడి నుంచి యాక్చువల్గా వీళ్ళిద్దరికి దెబ్బలు తగిలి నా చేతుల్లో, ఎక్కడ కొడితే వీళ్ళు చూస్తారేమో అని చెప్పి నేనైతే వీళ్ళని వదిలేశాను. అండ్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాను గైస్, అలాంటి దానికైతే స్పేస్ సరిపోలేదు, అందుకే ఇక్కడ ఒకటి ఎక్స్టెండ్ చేశాను. సో ఇక్కడ సేమ్ అదే బిల్డ్ ఇక్కడైతే ఇంకోటి కడతాను. అండ్ ఇక్కడ సో దీన్ని మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట, అంటే దీని నుంచి, సో ఇక్కడ నుంచి ఇట్స్ ఇలాంటిది ఇక్కడ ఇంకోటి వస్తుంది కదా, సో ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో కూడా ఇలాంటివి కొన్ని పెట్టేస్తాను. సో ఇలా ఒక రౌండ్ అయ్యిద్ది అన్నమాట, అప్పుడు బాగుంటుంది. సో మధ్యలో ఒక ఫౌంటైన్ పెడదాం ఇక్కడ, అది బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ అయితే పెట్టుకుందాం. సో ఆల్రెడీ చెస్ట్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకా చెస్ట్లు అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ ఒక చెస్ట్ అండ్ ఓకే, సో గ్లాస్ అన్నీ సెట్. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే కావాలి బట్ లేవు మన దగ్గర, పర్లేదు. అండ్ ఈ చెస్ట్లో మనకి ఇవైతే పెట్టేసుకుందాం గైస్. అండ్ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కావాలి, అంటే యాన్విల్ కానీ అవన్నీ. సో యాన్విల్ మ్యాక్స్ అయితే ఇక్కడ అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనుకోండి. యాన్విల్ని 2 ఫర్నెన్స్, ఒక 3 ఫర్నెన్స్ అయితే పెట్టేద్దాం. అండ్ దీంట్లో ఏమున్నాయి, సో డట్ ఓకే, కొంచెం ఐరన్ వద్దులేండి, ఐరన్ ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఇంకా సో అంత మ్యాక్స్ అయితే ఏం యూజ్ ఉండదు ఇక్కడ, సో ఇవే పెట్టుకుందాం మెయిన్వి, అప్పుడే వాన్ పడుతుంది, సరిపోయింది. ప్రతిసారి ముందుకి వెనక్కి తిరగాల్సి వస్తుంది గైస్. ఎలక్ట్రా ఒకటి దీన్ని తీసేసి కొంచెం ఇక్కడైతే ఇప్పుడు సెట్ చేసేద్దాం మనం. ఒక 3 ఫర్నెన్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 ఫర్నెన్స్ పెట్టేసుకుందాం. ఫర్నెన్స్ మ్యాక్స్ అవసరం లేదు బట్ ఇక్కడ ఒకటి పెడదాం. సో ఈ 2 అండ్ కార్పెట్ ఉంటే బాగుండేది, ఊడు ఉంది కదా నా దగ్గర, సో ఊలు తెచ్చుకుందాం. సో ఉన్న అమరల్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఆల్రెడీ కొన్ని బ్లాక్స్ అయితే చేసుకున్నాను గైస్, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సో చాలా గజిపిచ్చుగా ఉన్నాయి. అండ్ ఒక స్టోరేజ్ సిస్టమ్ అయితే చేసుకోవాలన్నమాట, లేదంటే చాలా తికమక అయిపోద్ది. అండ్ దానికోసం ఐరన్ అయితే కలెక్ట్ చేస్తున్నాను గైస్, డైరెక్ట్ ఆటోమేటిక్ అయితే చేసేద్దామని. సో ఇవన్నీ అయితే మనకి ఎండర్ ఫామ్ అయితే ఉంది కదా, సో ఎండర్ ఎక్స్పీ ఫామ్, దానికోసం అయితే అన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ దాంట్లో ఇంకా శాండ్ ఉంది, సో దీంట్లో దానికి కావాల్సినవి అనుకుంటా మ్యాక్స్ ఇక్కడైతే అని సెట్ చేసుకున్నాను. అండ్ దీంట్లో నుంచి కొన్ని దుబ్బేద్దాం, ఓకే. కొన్ని వైట్ కూడా కావాలి, యాక్చువల్గా ఇన్ని అవసరం లేదు బట్ ఓకే తీసుకెళ్దాం, డెకరేషన్కి పనికి వస్తాయి. సో ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా తీసుకెళ్లాల్సినవి మనకి అవసరమయ్యాయి, సో కొన్ని గ్లోబెర్రీస్ తీసుకెళ్దామా. గ్లోబెర్రీస్ వద్దులేండి. సో కోల్ కావాలి. అండ్ ఇక్కడ చూసారు కదా చెస్ట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రేమ్స్ అయితే తీసుకెళ్ళిపోదాం గైస్, వీటికి ఎట్లాగో ఇక్కడైతే మనం ఏం వాడట్లేదు, సో అక్కడికి తీసుకెళ్తే దేనికో దానికి అయితే పనికి వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకా ఏమున్నాయి, ఏం లేవే ఇక్కడ. సో ఈ బ్రిడ్జ్ ట్రాప్ డోర్ పెట్టాల్సిందే, మనం మిస్టేక్ అయిపోయింది దాన్ని పెట్టేసి. ఓకే ఒక రింగ్ బెల్ పెడదాం, సో బెల్ పెట్టేద్దాం. అండ్ చెలో అండ్ ఒక సెకండ్ గైస్, ఇంకా నాకు ఏమన్నా డెకరేషన్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, మేబీ ఏమన్నా దొరకచ్చు కదా మనకైతే. ఏమీ లేవే, మల్లసూరిని అక్కడ స్పాన్ చేయాలి. యాక్చువల్గా వాడే స్పాన్ అవుతాడు, వాళ్ళకి భయం వేస్తే మనం అయితే స్పాన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు ఐరన్ బొక్క. ఓకే సో వచ్చేసాం. అండ్ ఇప్పుడు కొంచెం ఇవైతే పెడదాం గైస్, కొంచెం డెకరేషన్ పర్పస్ అయితే. సో చెలో అండ్ ఇక్కడ ఎల్లో నైస్ అమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్స్ తీసుకొచ్చాం కదా, సో ఫ్రేమ్స్ ఇక్కడైతే పెడదాం. సో ఇక్కడ ఒక 3 ఫ్రేమ్స్ ఓకే. సో వీటిలో ఎమరల్డ్ పెడదాం గైస్, ఎమరల్డ్ ఏది ఇక్కడ పడేసి వచ్చాను, సరిపోయింది. హలో బ్రో, అక్కడ అన్ని ఎమరల్డ్స్ లేదు మన చెస్ట్లో ఉండాలి కొన్ని అయితే వెనకాల. అండ్ వీళ్ళు ఇంకా ట్రేడింగ్ స్టార్ట్ చేశారా? ఎస్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశారు, కాకపోతే మనకి పంప్కిన్స్ అయితే ఇంకా సరిగ్గా రాలే, ఇక్కడ ఉండాలనుకుంటా. ఎక్కడ పెట్టాను గైస్? ఓకే సో ఒక 2 స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమీ లేవు, దేనికోసమే వచ్చాను నేను. ఓకే రాకెట్స్ కూడా అయిపోవచ్చినాయి, జోబీలో పెట్టుకుందాం. అన్ని జోబీలు వేసేసుకోవడమే. ఇదేంది, వీళ్ళు లోపల తిరుగుతున్నాడు. బాబాయ్ ఎవడు బాబాయ్, నువ్వు లోపల తిరుగుతున్నావు? రే వీటిలో నుంచి అయితే రాలేదు కదా, వాడైతే నాకు తెలిసి బయట వాడు అనుకుంటా గైస్, వాన్ పడుతుంది కదా వచ్చాడు.
బట్ వాడిని అయితే చంపేయాలి గైస్. వాడిని ఆల్రెడీ కొట్టాను అనమాట నేను. అండ్ ఎమరల్డ్స్ అయితే అక్కడ లేవు, ఎమరల్డ్స్ కోసం పోయాను, ఎమరల్డ్స్ అయితే లేవు. ఇప్పుడు వీళ్ళ దగ్గర మనం ట్రేడింగ్ చేద్దాం. వీడు తీసుకుంటాడు అనుకుంటా ఎమరల్డ్. ఎస్ ఓకే, 7 ఇస్తే ఎమరల్డ్ ఇస్తా, ఒక సెకండ్ ఆగు బాబాయ్. వీడు 6 ఇస్తే ఇస్తున్నాడు. నీ దగ్గర కొంచెం ట్రేడ్ బాగుంది బ్రో, నువ్వు ఇచ్చేసాయి. ఎక్స్పీ ఎక్స్పీ ఎక్స్పీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడైతే క్లోజు. అండ్ వీళ్ళు ఇంకా పంప్కిన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఓకే పంప్కిన్. రే వాడు కాస్ట్లీ ఉన్నాడు గైస్. షెట్, వాడి దగ్గర అయితే నేను అనవసరంగా ఇందాక పర్చేస్ చేశాను, అనవసరంగా, చాలా అనవసరంగా. ఇప్పుడు చూడండి వీడి దగ్గర ఏది, వీడు 6 వీడు కదా. సో ఓకే, వీడు ఇక్కడ తగ్గించాడు, ఇక్కడ పెంచాడా? 6 ఇవ్వాల్సిన 7కి వచ్చింది ఏంది? అదేటి గైస్, అలా ఎలా పెంచాడు? ఇక్కడైతే తగ్గించాడు కదా, ఇవన్నీ తగ్గించాడు, మరి ఇది ఎందుకు పెంచాడు? పంపికిన్ బాగా ఎక్కువ ఇచ్చాడు రా నీకు, ఈసారి చెప్తా. ఓకే సో ఎమరల్స్ అయితే వచ్చేసినాయి. కాకపోతే ఇక్కడ ఒక 3 ఎమరల్స్ అయితే నేను త్యాగం చేద్దాం అనుకుంటున్నా. నైస్, బాగుంది. సో మొత్తానికి ఒక 3 ఎమరల్స్ అయితే ఇక్కడ త్యాగం చేసాం. అండ్ మనకి ఇంకా కావాల్సినవి అయితే ఏం లేవు. సో ఇక్కడ ఇలాంటిదే ఇంకోటి అయితే అక్కడ కావాలని, దీనికి సంబంధించిన బిల్ అన్నీ మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట, స్క్రీన్ షాట్స్. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనపడుతుంది కదా, సో దీనిలాగా అయితే మనం ఫస్ట్ అయితే ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే కనపడుతుంది కదా, సో ఈ ఇమేజ్లో మనకి బ్లాక్స్ అయితే ఉన్నాయి కదా, సో 1x1 స్పేస్ ఇచ్చి అక్కడైతే పెట్టుకోవాలన్నమాట. ఓకే సో ఇది అనమాట మనకి మొత్తం మన ట్రేడర్ హాల్ అయితే. సో ఈ ట్రేడర్ హాల్లో మనం చాలా యుద్ధాలు అయితే చేయాలన్నమాట, ఇంకా విలేజెస్ అయితే తీసుకురావాలి. సో అదైతే కొంచెం టైం పట్టింది. అండ్ సో నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే నేను ఎండర్ ఎక్స్పీ ఫామ్ అయితే అనుకుంటున్నాను కదా, సో దాన్ని అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కట్టేస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ TNT పేలినట్టుంది. ఓకే ఏం మేరలేదు. డట్ ఉందా? ఓకే డట్ ఒక 8 ఉంది. సో ఇక్కడ పెట్టేద్దాం. అలా ఏం ఎంత ఫాస్ట్ పడుతుంది? ఓకే సో ఇంకొక అప్డేట్ గైస్ ఇక్కడైతే. సో నెక్స్ట్ ఎపిసోడ్కి అది అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడైతే కన్వర్ట్ చేసేస్తాను అనమాట. సో దీన్ని అయితే మళ్ళీ ఇక్కడైతే కట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా గైస్, సో ఇక్కడైతే ఒక పెద్ద ప్లానే జరుగుతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ ఒకటి కట్టాలనుకున్నా బట్ అదైతే అవ్వట్లేదు. సో దీన్ని ఏమనుకుంటున్నా అంటే చెంక అయితే ఉంది కదా, సో ఈ చెంక అయితే చూపిస్తాను మీకు. సో ఈ చెంక ఉంది కదా, ఈ చెంక మొత్తాన్ని అయితే తీసేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. బట్ చెంక దాటే వెళ్ళిపోతుంది, అయినా పర్లేదు, కొంచెం అడిట్ అయినా సరే చెంక్ మొత్తం తీసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దానికైతే మనకి కొంచెం ఇదైతే కావాలి. సో దానికైతే మనకి రీప్లే మోడ్ అయితే కావాలి. సో అదైతే రావట్లేదు, అందుకని నేనైతే కొంచెం దీన్ని ఆపే. ఎందుకంటే మీకు ప్రతిసారి నేను జస్ట్ పికాక్స్తో కొట్టడం చూస్తేనే బాగోదు కదా. సో కొంచెం టాప్ వ్యూ పెట్టేసి ఈ బోర్డర్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎరేజ్ అవుతుంటే మీకు చూడడానికి బాగుంటుంది అని అయితే ఆగాను అనమాట. అండ్ బీకన్ కూడా సెట్ చేయడానికైతే రెడీ పెట్టుకుంటున్నా. అన్నీ అయితే అన్ని ఐటమ్స్ అన్నీ అయిపోగానే ఒక మంచి బీకన్ అయితే తయారు చేసేద్దాం గైస్. కాకపోతే దానికన్నా ఫస్ట్ మనకి ఎమరల్స్ అండ్ ఎక్కువ ఐరన్ అయితే కావాలి. అండ్ మనకి షుగర్ కేన్కి సంబంధించి కూడా ఒక ఫామ్ అయితే కావాలి. ఆ షుగర్ కేన్ అయితే సరిపోవట్లేదు. అండ్ మనకి రాకెట్స్ కావాలి. సో ఇవన్నీ అయితే చాలా పెద్ద ఫామ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఇల్లు అయితే మనకి ఇంకా డిస్ట్రక్షన్ మోడ్లోనే ఉంది గైస్. సో మొత్తం తీసేసి ఒక కొద్ది అనుకున్నా అండ్ అదైతే కుదరట్లేదు. సో టైం దీనికే సరిపోయింది నాకైతే. సో అదనమాట మన ఎపిసోడ్ అయితే. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో చాలామంది గైస్ హ్యాష్ట్యాగ్ Road to 50K అని కొట్టారు. సో యాక్చువల్గా మనకి ఏమైందంటే నాకు కనపడట్లేదు. సో ఎవరు కమెంట్ చేయట్లేదు అనుకుంటున్నా. సో యాక్చువల్గా ఇవన్నీ అయితే రివ్యూ కోసం వచ్చేసినాయి. అంటే హ్యాష్ట్యాగ్ అనేది వాడకూడదని అయితే మనం ఎప్పుడో పెట్టుకున్నాం, అదైతే అట్లా ఉండిపోయింది. సో అది నేనైతే చూసుకోలేదు. సో మనకి ఇంకా హ్యాష్ట్యాగ్ వదిలే కానీ. సో మీరైతే ఏం చేస్తారు అంటే గైస్, Road to 50K అని అయితే జస్ట్ Road to 50K అని అయితే మీరైతే కమెంట్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్ అవసరం లేదు. సో కమెంట్ చేయడం ఒకటే కదా గైస్. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మనం తొందరగా 50K అయితే కొట్టేద్దాం. సో 50K అయితే మీకు ఒక సూపర్ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంటే నువ్వు బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be